అందరికీ నమస్కారం అన్న. తమ్ముడు వనపర్తి నుంచి మన ఫామ్ చూద్దామని మమ్మల్ని కలుస్తానికి వచ్చిండు. నిజంగా చాలా ఆనందం అనిపించిందన్న. అంటే ఇక్కడున్న వ్యవసాయం కానీ ఇక్కడున్న ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు ఇవన్నీ చూసిపోదామని వచ్చిండు. తమ్ముని పేరు భరతు. తమ్ముడు ఇప్పుడు స్టడీ చేస్తున్నాడు. చదువుకుంటగిన తమ్ముడు వ్యవసాయం మీద మంచి అవగాహన తెలుసుకోవాలన్నా అనేసి ఇక్కడికి వచ్చిండు. నిజంగా మంచి సంతోషం అనిపించిందన్న. చదువుకునే పిల్లలందరికీ చెప్తున్నా, స్టడీతో పాటు వ్యవసాయం గురించి కింద తెలుసుకోరన్న. సో ఇలా తమ్ముడు వచ్చినందుకు స్పెషల్గా మనం రోజు వండుకునే కుండలల్లో తమ్మునికి భోజనం వండినాము. అందులోటి గోంగూర పప్పు చేసినాం తమ్ముని కోసం. మేము డైలీ చేసుకుంటాం కదా, తమ్ముని కోసం స్పెషల్గా గోంగూర పప్పు చేసినాం. మీ అందరికీ చెప్పదలసింది ఒకటే అన్న. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే, రోజు తిన్న స్టీల్ ప్లేట్లల్లో ఈ ప్లేట్లలో కాకుండా ఫేక్ ప్లేట్లలో కాకుండా మన న్యాచురల్గా ప్రకృతి నుంచి దొరికే ఏంటిది మన టేకాకులో వండి పెడుతున్నాం. సో వడ్డిస్తున్నాం ఈరోజు. టేకాకులో తినాల్సింది రివర్స్ చేసుకొని తినాలి. టేకాకు ఫ్రంట్ సైడ్ తినకూర ఎవరైనా తినేటోళ్ళు ఉంటే చాలామంది అంటుంటారు అది అనేది కొంచెం పాయిజన్ అవుతారంటారు అన్నం. సో కుండలల్లో అందరూ కుండలల్లో తినరన్న. ఈ రోజులల్లో చాలామంది మొఖాల నొప్పులు లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు కదా. కుండలల్లో తింటే నిజానికి ఏ నొప్పులు ఉండవు, ఎలాంటి రోగాలు ఉండవు. ఎందుకంటే మట్టికి అలాంటి వాల్యూస్ ఉంటాయి. మట్టికి ఈ మట్టి అనేది ఇందులో కలిసిపోతుంది. మనం అల్యూమినియం పాత్రల వీటిలలో వండుకోవడం వల్ల ముఖాల నొప్పులు కానీ లేనిపోని రోగాలు వస్తుంటాయి. సో ఈరోజు అయితే ఇదే అన్న, మంచి పచ్చని చెట్టు కింద ఇక్కడ అన్నీ ఈ పచ్చని వాతావరణంలో తింటుంటే మంచి ఆనందం అనిపిస్తుంది. తమ్మునికి గిన ఎట్టుందో నిజంగా, ఇక్కడ వరకు వచ్చిండు తమ్మునికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నం పెట్టి అయితే తోలుతున్నాం ఈరోజు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న. తమ్ముడు మాట్లాడతాడు. అన్నం తిన్న తర్వాత మన తోటలో నేను డ్రాగన్ ఫ్రూట్ అనేది కట్ చేసి ఇస్తున్నా సాయిగ్గిన. ఒకసారి టేస్ట్ చూస్తారు నిజంగా మన తోటలో పండిన డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతా ఆర్గానిక్లో పండించామన్న. సాయి నిజంగా అదృష్టవంతుడు, ఎందుకంటే క్రాపింగ్ టైంలో వచ్చేసిండు. మీకు ఎవరికైనా డ్రాగన్ ఫ్రూట్స్ కావాలంటే పంపిస్తాం కొరియర్ ద్వారా, మొక్కలకినా పంపిస్తున్నాం కొరియర్ ద్వారా. ఎవరికైనా కావాలంటే చెప్పుది, చాలా టేస్టీగా ఉంటుందన్న. నిజంగా సాయి చెప్తారు ఇప్పుడు ఎట్లుందో మీ అందరికీ. మన అరుణ అన్నగానే చెప్తాడు ఎట్లుందో. మన తోటలో పండిన పళ్ళు అంటే నిజంగా అది వేరే, బయట నుంచి కొనుక్కొచ్చింది అన్నమాట. పండించిన చాలా చాలా బాగుంది, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు ఇలాంటి పళ్ళు తింటే. ఇంకా ఫీజు న్యాచురల్గా వండించారు కదా, చాలా టేస్ట్ ఉంది అన్న. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అట్లనే పళ్ళు కావాలంటే ఆర్డర్ పెట్టండి. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ ఆన్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న. మరిన్ని వీడియోలకు ఫాలో అవ్వండి.